సివిల్స్ ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్ సాధించి అందరి చేత శుభాష్ అనిపించుకుంది. నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమైనా కలత చెందకుండా ధైర్యంతో ముందడుగు వేసి ఐదోసారి యూపీఎస్సీ 2022 ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్ల కూతురు ఉమాహారతి. వృత్తిరీత్యా తండ్రి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ విద్యాభ్యాసం చేస్తూ వచ్చింది ఉమాహారతి. ఆరు నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్లోని భారతీ విద్యాభవన్లో, ఇంటర్ హైదరాబాద్లోని నారాయణ కాలేజ్, బీటెక్ సివిల్ ఇంజనీర్ హైదరాబాద్లోనే పూర్తి చేసింది. మోటివేట్ అవ్వద్దు, మీకంటూ ఒక స్ట్రాటజీ డెవలప్. ప్లేస్మెంట్ వచ్చినప్పటికీ ఐఏఎస్ కావాలన్న తన తండ్రి ఆశయాన్ని, తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు ఉద్యోగం చేయకుండా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ వచ్చింది. ఢిల్లీలోని వాజీరామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ అక్కడ ఉండి చదువుకోవాల్సిన అవసరం లేదని భావించింది. ఇంటి దగ్గర ఉండి చదువుకొని తన తండ్రి మహబూబ్ నగర్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో అక్కడ తిరిగి నారాయణపేట ఎస్పీగా పనిచేస్తుండటంతో ఏడాది కాలంగా నారాయణపేటలోనే తన తండ్రి వద్ద ఉంటూ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయింది. గతంలో నాలుగు సార్లు పరీక్ష రాసిన ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడంతో ఎంపిక కాలేకపోయింది. ఐదోసారి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో పరీక్ష రాయగా మంచి ర్యాంక్ వచ్చింది. తన తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వరకు కూతురుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని అన్నారు. అయితే ర్యాంక్ సాధించిన ఉమాహారతికి అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మీకంటూ ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే రిజల్ట్ చూస్తారు వన్ డే. అండ్ మోర్ దాన్ పర్సన్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ ద పేరెంట్స్, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, యూపీఎస్సీ చదవండి అని చెప్పి వన్ ఇయరే టైం ఇచ్చి, టూ ఇయరే టైం ఇచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావా అది అని. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఇంకెన్ని రోజులు చదువుతాం, నీ వల్ల అవుతుందని అడగలేదు. ఈవెన్ నేను ఎప్పుడైనా చాలా డౌన్గా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తుండే, దే బిలీవ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. సో యాజ్ పేరెంట్స్ ఇఫ్ యూ కెన్ గివ్ దట్, ఐ థింక్ ఎనీ ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ క్లియర్ దేట్ సార్ చేయండి అంతే. ఐ విల్ సే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించవచ్చు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్కి ఇమోషనల్ సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అంతే. ఇన్ఫర్మేషన్, కంటెంట్, బుక్స్ అన్నీ ఫ్రీగా ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ ఇమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ దొరకదు. సో అదే ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూత్కి కొంతమంది అంటే నేను ఫెయిల్ అని చెప్పి సూసైడ్ కానీ అటువంటివి చేసుకుంటారు కదా, అటువంటి యూత్కి అంటే ఓటమి అయ్యే వాళ్ళు ఒక డిస్ప్లే చేస్తారు కదా, అటువంటి మీరు చెప్పే సందేశం? డిమోటివేట్ అవ్వద్దు, ఎవరి దగ్గర నుంచి అయినా మోటివేషన్ దొరికితే అక్కడి నుంచే తీసుకోండి. మేబీ నా స్టోరీ ఏమైనా హెల్ప్ అవుతే ఐ విల్ సే యూస్ చేసుకోండి, బికాజ్ నేను 5 ఇయర్స్ నుంచి చదువుతున్నాను, నేను చాలా ఫెయిల్యూర్స్ చూసాను ఇన్ ది ప్రాసెస్, బట్ నా పేరెంట్స్ దే బిలీవ్ ఇన్ మీ, సో నేను చదువుతూ పోయాను, విచ్ ఇస్ మై డ్యూటీ అండ్ ఐ సా ది రిజల్ట్. అండ్ నా సపోర్ట్ సిస్టమ్, నా పేరెంట్స్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఐ విల్ సే ఇది.